హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కోడలు ఉంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది కథనం గురించి తెలుసుకుందాం. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది కోడలు లక్ష్మి. పెళ్ళి 4 రోజులైంది. తను ప్రైవేట్ జాబ్ చేస్తుంది. అత్తామామలు, అలాగే బావగారు, తోడికోడలు, వాళ్ళకి 2 ఆడపిల్లలు, అలాగే లక్ష్మికి 2 మరుదులు, 1 ఆడపడుచు కూడా ఉన్నారు. 3 చదువుకుంటున్నారు. ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. లక్ష్మి పెళ్ళికి పెట్టిన సెలవులు అయిపోయాయి కాబట్టి భర్తతో, ఏవండి నేను పెట్టిన సెలవులు అయిపోయాయి, రేపటి నుండి నేను జాబ్కి వెళ్ళొచ్చునా అని అడిగాగా, వెళ్ళు అన్నాడు భర్త. ఇంట్లో ఏ విషయాల గురించి పెద్దగా పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతుంటాడు అని తన భర్త గురించి అర్థం చేసుకుంది లక్ష్మి. లక్ష్మి బావగారికి ఉద్యోగం పోయింది. ఆయన కోపంతో ఉండే స్వభావం కలవాడు అని భర్త చెప్పగా విన్నది లక్ష్మి. ఆ కోపంతో ఆఫీసులో ఆయన చేయని తప్పుకి తప్పు చేశానని మేనేజర్ నిందించడంతో రిజిగ్నేషన్ లెటర్ రాసి ఆయన మొహం మీద విసిరేసి వచ్చాడు. కానీ ఆయన తప్పేమీ లేదని నిరూపించుకోలేకపోయాడు. నిరూపించుకునే ఓపిక, సహనం కూడా లేదు. ఇప్పుడు తను కొత్త ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడని తన భర్త చెప్పాడు. ఇక పెద్ద తోడికోడలు పెద్ద చదువులే చదివింది, కానీ తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటుంది. ఇకపోతే వంట పని, ఇంట్లో ఎవరికి ఏమి కావాలో అత్తగారు చూసుకుంటుంది. మిగతా 2 మరుదులు, 1 ఆడపడుచు కాలేజీకి వెళితే వాళ్ళ ఖర్చులు మామగారు చూసుకుంటారు. ఇంకా బావగారి పిల్లల ఫీజులు కానీ మిగతా ఖర్చులు కానీ మామగారే సర్దుబాటు చేస్తారు. లక్ష్మీ భర్త ఉద్యోగం చేసి వచ్చినది తన వంతుగా ఇచ్చే డబ్బులు ఏదో ఇచ్చేసి మిగతావి తన అకౌంట్లో వేసుకుని మిగతా విషయాలు పట్టించుకోడు. మామగారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు పెన్షన్ బాగానే అందుతుంది, కానీ మామగారి దగ్గర 1 రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే ఆదాయాన్ని మించిన ఖర్చులు పెట్టడం ఆ ఇంట్లో వాళ్లకు అలవాటు. ప్రతి నెల ఆ ఇంట్లో దాదాపు 60,000 ఖర్చు ఉంటుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో అంతు పట్టలేదు లక్ష్మికి. అందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది లక్ష్మి. అయితే ఆ ఇంటి పెద్ద కోడలు విజయ వచ్చిన కొత్తలో ఇంటి బాధ్యత తీసుకోమని అత్తగారు మామగారు చెప్తే, అమ్మో ఇంత ఇంటి బాధ్యత మోయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. ఇప్పుడైనా ఇంటికి వచ్చిన చిన్న కోడలు బాధ్యత తీసుకుంటే బాగుండు అని అత్తామామలు అనుకుని చిన్న కొడుకుని పిలిచి విషయం చెప్పారు. అందుకు కొడుకు సరే అని చెప్పి భార్యను ఒప్పించాడు. దానికి లక్ష్మి, ఏమండి మా ఇంటి దగ్గర అయితే అమ్మ, నాన్న, నేను, చెల్లి, తమ్ముడు ఉంటాం కాబట్టి మన అనే స్వతంత్రం ఉంటుంది కాబట్టి చేయగలిగాను. కానీ ఇక్కడ అలా కాదు, నేను ఏమైనా చెబితే అందరూ నొచ్చుకుంటారు అని నా భయం. అది నా వల్ల అయ్యే పనేనా అంది లక్ష్మి. దానికి భర్త, నువ్వు ఎంతో చదువుకున్నావు, బయట జాబ్ కూడా చేస్తున్నావు, చాలా తెలివైన దానివి, అందరికీ సమాధానం చెబుతావు, నాన్నగారు కూడా ఈ ఇంటి బాధ్యత నీవు తీసుకుంటే కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నారు కాబట్టి ఈ బాధ్యత తీసుకుని చూడు 2-3 నెలలు. తర్వాత కూడా నీ వల్ల కాకపోతే అప్పుడు వదిలేసేయని భర్త లక్ష్మిని ఒప్పించాడు. తను సరే అని ఒప్పుకుంది. నేను మాత్రం డబ్బు విషయంలో కొంచెం పిసినారిని అని చెప్పాలి. ఎందుకంటే మా ఇంట్లో మేము దుబారా ఖర్చు చేయం, ఎంత అవసరం ఉంటే అంతే ఖర్చు చేస్తాం, ఇక్కడ కూడా నేను అలాగే నడుచుకుంటాను అంది లక్ష్మి. దానికి భర్త ఒప్పుకున్నాడు. ఇక లక్ష్మి ఎక్కడెక్కడ దుబారా ఖర్చు అవుతుందో గ్రహించింది. మొదటగా ఇంటికి 5-6 న్యూస్ పేపర్లు రావడం గమనించింది. అవన్నీ ఎవరైనా చదువుతారా అంటే అదీ లేదు, కనీసం మడత కూడా విప్పడం లేదు. అవన్నీ ఒక పక్కకు స్టోరేజీలా ఉండిపోతున్నాయి. మామగారు మాత్రం 1 ఇంగ్లీష్ పేపర్ చదువుతారు. మామయ్య గారు ఇన్ని పేపర్లు ఎందుకు వేసుకుంటున్నారు అని అడగగా, దానికి అమ్మ లక్ష్మి ఏ పేపర్ బాయ్ వచ్చి అడిగినా వేయమని చెప్పడం ఇంట్లో వాళ్ళకి అలవాటు, చదివేది నేను 1 ఇంగ్లీష్ పేపర్ మాత్రమే అని చెప్పాడు. సరే మామయ్య గారు, ఇక నుండి 1 ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వస్తుంది అని ఆ పేపర్ బాయ్కి ఫోన్ చేసి ఇక నుండి 1 ఇంగ్లీష్ పేపర్ మాత్రమే వేయమని చెప్పింది. ఇక రెండవది, తను గమనించింది కరెంటు బిల్లు 13,000 రావడం. అంతెందుకు వస్తుంది అని అనుకుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అవసరం ఉన్నా లేకున్నా ఆన్లోనే ఉంటున్నాయి అని గ్రహించింది. లక్ష్మి మరుదులను, ఆడపడుచును పిలిచి మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఏమీ అనుకోకండి అని అన్నది. చెప్పండి వదినా అని ఆడపడుచు అనగా, అప్పుడు లక్ష్మి అంది, ఇక నుండి మీరు మీ రూముల్లో ఏసీలు, బల్బులు, ఫ్యాన్లు మీరు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించండి, మీరు రూమ్లో నుండి బయటకు వచ్చేటప్పుడు అవన్నీ ఆఫ్ చేసి రండి అని చెప్పింది. వాళ్ళు సరే వదినా అన్నారు. ఆ మాటలన్నీ విన్న తోడుకోడలు కూడా తన రూమ్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ ఆఫ్ చేయడం లక్ష్మి గమనించింది. 3వది, ఇంట్లో 3 పనివాళ్ళు,
అది చాలదని అత్తగారు ఎవరికి ఏమేమి వండాలో, ఏమేమి సరుకులు తేవాలో, ఎవరెవరికి క్యారేజీ కట్టాలి అని మామగారి మీద అరుస్తుంది. అది అత్తగారి స్వభావం. ఇంతమంది పనివాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టడానికి ఒకరు, బండ్లు కడగడానికి ఒకరు, బట్టలు ఉతకడానికి ఒకరు, తోట పనికి సరుకులు తేవడానికి, క్యారేజీ తీసుకుపోవడానికి ఒకరున్నారు. ఇప్పుడు అందరినీ మాన్పించేసి ఒక పని మనిషిని మాత్రం పెట్టుకుంది. ఆమెను ఇల్లు తుడిచే పనికి, అత్తగారికి ఏదైనా అవసరం ఉంటే అందించడం, ఇంకా ఇతర పనులు చేసేది. ఒక వాషింగ్ మిషన్ తెప్పించింది. ఇంట్లో ఉన్న పని మనిషి అందరి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఆరవేసేది. ఇక మరుదలను ఆడపడుచుని పిలిచి, ఇక నుండి మీ బట్టలు మీరే మడత పెట్టుకోవాలి, మీరే ఐరన్ చేసుకోవాలి అని అందరికీ ఐరన్ బాక్సులు తెచ్చిచ్చింది. తోడుకోడల్ని కూడా పిలిచి, అక్క ఇక నుండి బావగారివి, పిల్లలవి, నీవి అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి అని చెప్పింది. సరే అని తన పనులు తానే చేసుకుంటుంది పెద్ద కోడలు. ఇక నాలుగవది బండ్లు. ఒకటి కోడలికి, ఒకటి బావగారికి, మరదులకు రెండు, ఆడపడుచుకు ఒకటి, మామగారికి ఒకటి. ఇన్ని బండ్లకు పెట్రోల్ ఖర్చు ఎంత వస్తుందని ఎవరికీ అవసరం లేదు ఇంట్లో అనుకుని తోడుకోడలి బండిని, ఇద్దరి మరుదుల బండ్లను అమ్మేసింది. మరుదులు, ఆడపడుచు ఒకే కాలేజీ కాబట్టి ఒకే బండి మీద వెళ్ళమన్నది. అంతేకాదు ఎవరి క్యారేజీ వాళ్ళే తీసుకెళ్లాలి అని చెప్పింది. ఇక మామగారి బండి అవసరం కాబట్టి ఒక బండి మామగారి కోసం, ఒక బండి బావగారి కోసం ఉంచింది. ఇక తన భర్తకు కారు ఉండడం వలన రోజు ఉదయం వెళ్ళేటప్పుడు పిల్లలను తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకువచ్చే పని అప్పజెప్పింది స్కూల్ బస్ మాన్పించి. ఇక పిల్లల ట్యూషన్కు నెలకు దాదాపు 10,000 అవుతుందని టీచర్ని మాన్పించి ఆడపడుచుని పిలిచి, ఇక నుండి పిల్లలకు నువ్వే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పాలి అని ఆడపడుచుకు అప్పజెప్పింది. ఇకపోతే మరుదులు పాకెట్ మనీ అని ఎంతంటే అంత తీసుకుని తోటి ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టేవారు. అందుకనే వారికి డబ్బు విలువ తెలియడానికి ఇద్దరు ట్యూషన్లు చెప్పి మీ పాకెట్ మనీ మీరే సంపాదించుకోవాలి, ఎవరి దగ్గర చేయి చాచకూడదని చెప్పింది. అప్పటి నుండి మరుదులు ట్యూషన్లు చెప్పి వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఇకపోతే బావగారు ఉద్యోగ ఇంటర్వ్యూలకని వెళ్ళి ఓ గంట తర్వాత తిరిగి రావడం, తిని పడుకోవడం, మరలా సాయంత్రం లేచి ఏ ఫ్రెండుకో ఫోన్ చేయడం, పలికిమాలిన బాతాకాన్ని కొట్టడం చేసేవాడు. ఇక తోడుకోడలు ఏ పని చేయదు, ఫోన్ చూస్తూ టైం గడిపేస్తుంది. ఒకరోజు లక్ష్మి బావగారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకొని బావగారు తప్పేం లేదని మేనేజర్తో మాట్లాడి బావగారిని మళ్ళీ అదే ఉద్యోగానికి వెళ్ళేటట్టు చేసింది. తోడుకోడలతో, అక్క నీవు కూడా చదువుకున్నావు కదా, ఒక ఉద్యోగం చేసి నీ ఖర్చులు నీవు తెచ్చుకుంటే నీకు ఎంతో గౌరవంగా ఉంటుంది అని తోడుకోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళేలా చేసింది. ఇక ఇంటి ఖర్చులకి వస్తే పాల ప్యాకెట్లు అవసరం ఉన్నా లేకున్నా తెచ్చివేయడం ఆ ఇంట్లో వాళ్ళకి అలవాటు. ఇక నుండి అవసరం మేరకే పాల ప్యాకెట్లు, అవసరం మేరకే సరుకుల లిస్టు రాసి మామగారికి ఇచ్చి తెమ్మనేది. కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చి శుభ్రపరిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవారు. అత్తయ్య గారు మీరు వంట చేయకండి, ఉదయం ఒకరం రాత్రికి ఒకరంలాగా మేమిద్దరం తోడుకోడలం కలిసి వంట చేస్తామని అత్తకు కొంచెం విశ్రాంతి కల్పించింది. ఇకపోతే ఇంటికి కిరాయి 20,000, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఎలాగూ 20,000 కడుతున్నాము, దానికి ఇంకొంచెం డబ్బు కలిపి ఈఎంఐ కట్టగలిగితే లోన్ తీసుకోవచ్చు, మనకున్న ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోవచ్చు అని భర్తతో చెప్పింది. దానికి కొంచెం ఆలోచించాలి కదా, కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అని భర్త అన్నాడు. అవసరం లేదండి, నాకు ప్రమోషన్ వచ్చింది, మీకు ప్రమోషన్ వచ్చింది, బావగారికి కూడా జీతం వస్తుంది, అక్క కూడా ఉద్యోగం చేసి తన ఖర్చులు తను చూసుకుంటుంది, మరుదులు కూడా ట్యూషన్స్ చెప్పి వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీర్చుకుంటున్నారు కాబట్టి ఇక నుండి ఇంటి ఖర్చులకు బావగారిస్తారు, మీరు ఇంటి ఖర్చులకి ఇచ్చే ఆ డబ్బులని లోన్గా కట్టండి అని నచ్చజెప్పింది. అత్తగారితో, మామగారితో, అలాగే బావగారితో, అలాగే తోడుకోడలతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. అది పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ సపరేట్ సపరేట్ గదులు కట్టించారు, ఆడపడుచుకు కూడా కట్టించారు. రేపు పెళ్ళయి భర్తతో వస్తే ఉండడానికని అలాగే పిల్లలకు కూడా గది కట్టించింది. ఇంటి గృహప్రవేశం అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆడపడుచుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ చేతిలో డబ్బు లేదు, బంగారం పెట్టి ఘనంగా పెళ్లి చేయాలంటే కనీసం దాదాపు 20,000 కావాలి, ఇప్పుడు ఎలా అని మామగారు ఆలోచిస్తూ ఉండగా లక్ష్మి వచ్చి, మామయ్య గారు
ఏంటి ఆలోచిస్తున్నారు? ఆడపడుచు పెళ్లి గురించేనా అని అడిగింది. అవునమ్మా అని చెప్పాడు మామగారు. మామగారు, మీరేం ఆలోచించకండి, నేను జాబ్ చేస్తున్నప్పటి నుండి నా జీతాన్ని ఈ ఇంటికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు నా అకౌంట్లో 20 లక్షలు ఉన్నాయి అని చెక్కు రాసిచ్చింది. అది చూసి పెద్ద కోడలు కూడా, మామయ్య గారు నా వంతుగా ఒక 5 లక్షలు ఇవ్వగలను అని 5 లక్షలు ఇచ్చింది. అది చూసిన మామగారు, అమ్మా మీరిద్దరూ చాలా ఔన్నత్యం ఉన్నవాళ్ళు, కానీ నేను మీ దగ్గర ఈ డబ్బు తీసుకోలేను, తీసుకొని మీ రుణాన్ని తీర్చలేను అని బాధపడ్డాడు. అప్పుడు పెద్ద కోడలు అంది, మామయ్య గారు మనమంతా లక్ష్మికి రుణపడిపోయాము, అందులో నేను ఒక దానిని. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, ఈ పొగడ్తలన్నీ లక్ష్మికే అని పెద్ద కోడలు అంటుంది. అయ్యో అక్క, ఇందులో నేను చేసింది ఏముంది, నేను అమలు పరిచానంతే. ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే, నేను ఏది చెప్తే అది అందరూ చేశారు, ఒకరైనా నాకు ఎదురు చెప్పలేదు, కాబట్టి నేను చేయగలిగింది చేశాను. పెద్దదాన్ని ఈ ఇంటికి పెద్ద కోడల్ని అయినా ఈమె మాటలు నేనెందుకు వినాలి అని ఏనాడు నీవు అనుకోలేదు. అత్తయ్య మామయ్య గారితో సహా ఇంట్లో అందరూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేశారు, అందుకనే నాకంటే మీరందరూ గొప్పవారు అని లక్ష్మి చెప్పింది. మామయ్య గారు మీరు ఇంకేం ఆలోచించకండి, ఇది ఉమ్మడి కుటుంబం, అందరికీ బాధ్యత ఉంటుంది, కాబట్టి మా వంతు సాయంగా ఈ డబ్బు ఇస్తున్నాము అని తోడుకోడళ్ళిద్దరూ మామగారి చేతిలో చెక్కులు పెట్టారు. అమ్మా ఇది నాకెందుకు, ఎప్పటిలాగే మీరిద్దరూ మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించండి అన్నాడు మామగారు. సరే అని ఇద్దరు తోడుకోడళ్ళు 10 లక్షలు పెట్టి బంగారం, 5 లక్షలు పెట్టి చీరలు, 5 లక్షలు పెట్టి పెళ్లి ఘనంగా జరిపించి ఆడపడుచును అత్తారింటికి పంపించారు. ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కోడలుంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది అని అత్తా మామ ఎంతో సంతోషించారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.